అలాగే చేద్దాం అలాగే చేద్దాం. ఊరికి అంత అలాగే ఉంటుంది కాదు ఉండవు నేను చెప్తాను చెప్పారు. ఈ రోజు ఏంటంటే మనం పర్మనెంట్ గా అమ్మవారిని విగ్రహం ఎన్నో ఎన్నో విగ్రహాలు కట్టించినప్పుడు ఏం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పర్మనెంట్ గా చేసేద్దాం. మీకు మంచి ఉంటుంది ఫస్ట్కి మంచి కార్యక్రమం ఉంటది. దాంట్లో మీరు ఒక మూడు నాలుగు గంటలు పటాలు వేసుకోవడం అనేది మీరు చేసుకోండి. రెండోది విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మూడు రోజుల పూజ కార్యక్రమాలు మన భూమిలో వాళ్ళు చెప్పేది మన పటాలు ఇచ్చి ఇంటి నుంచి మీరు పూర్ణం చేసే కార్యక్రమాలు కూడా జరగాలి అని చెప్పి నేను అన్ని కూడా చూపించాను. వాళ్ళకి ఏం జరిగితే పర్సన్ ఏం బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడి మనోభావాలను చూసుకోవాలి అంతవరకు బట్టిగా ఫర్దర్గా ఏంటంటే నేను ఇళ్ళకి బయటకు పోవాలి, ఇంట్లోకి నేను పిల్లలు స్కూల్ పోవాలి, ఆఫీస్లో పోవాలి, ఏమైనా కూరగాయలు ఏమైనా బయట తీసుకొని రావాలంటే రద్దాని ఐడెంటిటీ కార్డు చూపించడం వాళ్ళు అనువు చేయడం అనువు చేయకపోవడం ఇంకేమన్నా మా చిన్నతనం నుంచి మరి ఈ ప్రాంతం ఈ బస్తీకి తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ వెళ్ళవెలుపు. రెండవది టెంపుల్స్ కమిటీ ఉన్నది, వాళ్ళు వంశ పారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన ఘోరమైన దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది మనందరికీ తెలుసు. మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజన్స్ చూసినాం. కాలుతో తల్లడం, అమ్మవారిని తల్లడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం, రెండవది అన్ని సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు అందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు జరగవలసినవన్నీ జరిగినాయి. బట్ అల్టిమేట్గా ఈ బస్తీ, ఈ దేవాలయం, ఇక్కడ ఉన్న కుటుంబాలు శాంతంగా ఉండాలంటే కుంభాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని పురోహితులు చెప్తున్నారు. కొత్త విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. ఇవన్నీ ఏంటంటే తప్పకుండా నేను ఇప్పుడే వాళ్ళని జయరాజు వాళ్ళని జయరామ్ వాళ్ళని పిలిచిన వాళ్ళు కూడా చూసుకోరు. 3.5 ఫీట్ల విగ్రహం ఒకటి నూతనంగా తయారు చేయాలి, అవన్నీ చేపిస్తాం. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా బస్తీ వాళ్ళ సమక్షంలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా దీపావళి అటు ఇటు అంటే విగ్రహం ఎప్పుడు మరి రెడీ చేపించాలి కాబట్టి విగ్రహం ఎప్పుడు వస్తుంది, దీపావళి అటు ఇటుగా 3 రోజులు కూడా కుంభాభిషేకము, దాంతోపాటు పూజలు, మా
శివసత్తులు జోగినిలు వాళ్ళు కూడా పటాలేసే కార్యక్రమం చేస్తామంటారు. పటాలేసి పండుగ చేసి ఇంటింటి నుంచి బోనాలు తీసే కార్యక్రమం కూడా చేయాలంటూ సంతోషంగా ప్రస్తుతి శ్రేయస్సు దృష్ట అన్ని కార్యక్రమాలు. ఆ తర్వాత ఏమైపోతుంది, యథాస్థాయికి వస్తాయి. యథాస్థాయికి వచ్చిన తర్వాత ఈ పికెటింగ్ ఇవన్నీ అక్కర్లేకుండా, ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బస్తీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బయటికి పోవాలన్న ఇబ్బంది, బస్తీలకు రావాలన్న ఇబ్బంది. రెండవది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జరిగిన సంఘటన మీద వాళ్ళు సీరియస్గా ఏదైతే చేస్తున్నారో అది తొందరగా కూడా కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే ఎవరు దోషులు వాళ్ళందరినీ కూడా తొందరగా మరి, ఎందుకంటే వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు కూడా పడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నార్త్ జోన్ అనేది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే ప్రాంతం. ఎప్పుడు కూడా ఏ మతాలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను పుట్టిన పెరిగి నాకు తెలివచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఏరియా అంతా పీస్ఫుల్ ఉంటుంది. బట్ నా కళ్ళ ముంగటనే ఇవన్నీ జరుగుతుంటే కూడా చాలా బాధ అనిపించినటువంటి సంఘటనలు కాబట్టి ఇక రాజకీయాలకు లేకపోతే దేనికి కూడా స్కోప్ లేకుంటే ఇది గుడి దేవాలయం, ఇది భక్తుల మనోభావాలు. అంతవరకే పరిమితంగా యథావిధంగా మన కార్యక్రమాలు చేసుకొని ముందుకెందాం. ఇక దీన్ని ఇక్కడికి ఆపేసి బస్తీకి ఆ గుడికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేపించి ముందుకెళ్తాం.